బాలా ముకుంద్ శుక్లా అనే ఒక అబ్బాయి చిన్నప్పుడు చాలా పొగదగా ఉండేవాడు. అందంగా లేని వారిని హేళన చేస్తూ ఉండేవాడు. తాను చాలా అందంగా ఉన్నానని ఫీల్ అవుతూ ఉండేవాడు. ఫీల్ అవటమే కాదు, నిజంగానే అతను చాలా అందంగానే ఉండే అబ్బాయి. అలా అబ్బాయి పెరిగి పెద్దయిన తర్వాత అతనికి బట్టతల వస్తుంది. ఆ తర్వాత అతనికి వచ్చే సమస్యలు, అతను ఎలా ఫేస్ చేశాడన్నది మెయిన్ పాయింట్గా తీసుకుని ఈ మూవీని తీశారు. ఈ మూవీ డైరెక్టర్ ఒక యథార్థ సంఘటన ఆధారంగా తీసుకుని ఈ మూవీని తీశాడు. ఒక మనిషి ఆత్మవిశ్వాసంతో ఎలా బ్రతకాలో ఈ మూవీ చెబుతుంది. ఇక మూవీ స్టోరీలకు వెళ్లే ముందు, ఇంకా మన ఛానల్ని ఏదైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, ఈ మూవీలో హీరో పేరు బాలా ముకుంద్ శుక్లా. బాలాకి స్కూల్లో చాలా మంచి హెయిర్ ఉండేది. ఆ హెయిర్ చూసి చాలా గర్వంగా అతను ఫీల్ అవుతూ ఉండేవాడు. అలా ఆ మంచి హెయిర్ ఉండటం వల్ల డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తూ ఉండేవాడు. బాలా తను షారుఖ్ ఖాన్లా ఉంటానని షారుఖ్ ఖాన్లు డైలాగులు చెప్తూ మిమిక్రీ చేస్తూ అమ్మాయిలు ఇంప్రెస్ చేస్తూ ఉండేవాడు. బాలా ఒకరోజు లతిక అనే తన క్లాస్మేట్ దగ్గరకు వెళ్ళి నోట్స్ తీసుకొని ఆ నోట్స్ని శృతికిచ్చి నువ్వు కాపీ చేసుకొని ఇచ్చేయమని చెబుతాడు. అప్పుడు శృతి ఎవరిది ఈ నోట్స్ అని అడుగుతుంది. ఈ నోట్స్ నాదే అని చెబుతాడు. అప్పుడు వెంటనే లతిక అక్కడికి వచ్చి శృతితో ఈ నోట్స్ నాది అని బాలా అతికించిన స్టిక్కర్ చించుతుంది. ఆ స్టిక్కర్ కింద లతిక స్టిక్కర్ ఉంటుంది. ఇక ఆ స్టిక్కర్ మీద లతిక అని రాసి ఉంటుంది. ఇది చూసి శృతి బాలాతో ఫ్రెండ్షిప్ చేయదు. వెంటనే బాలా లతిక దగ్గరకు వెళ్ళి, నువ్వు బ్లాక్గా ఉన్నావని, నువ్వు రోడ్డు మీద వేసే తార్లా ఉన్నావని, అసహ్యంగా ఉన్నావని పిచ్చి పిచ్చిగా తిడతాడు. ఆ నెక్స్ట్ డే వాళ్ళ టీచర్ క్లాస్ చెబుతూ ఉండగా బట్టతల ఉందని టీచర్ బొమ్మను బోర్డుపై వేసి కామెంట్ చేస్తాడు. ఇలా అందంగా లేని వారందరినీ పురుగుల్లా చూస్తూ ఉంటాడు. అలా బాలాకి 24 సంవత్సరాలు వచ్చేసరికి బాలాకి హెయిర్ మెల్లిమెల్లిగా పోయి బట్టతల వస్తుంది. బాలాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది, కానీ తన దగ్గరికి క్యాప్ పెట్టుకుని వెళ్ళేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత బాలాకి బట్టతల ఉందని తెలిసి బాలాను వదిలేస్తుంది. బాలా ఒక కంపెనీలో సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. లతిక కూడా వాళ్ళ వీధిలోనే ఉంటుంది. లతిక బాగా చదువుకుని లాయర్ అవుతుంది. అలా జాబ్కి వెళ్ళి వస్తున్న బాలాను లతిక వాళ్ళ అమ్మ లతిక ఫోటో ఇచ్చి, ఈ ఫోటోను మంచి కలర్ వచ్చేలా ఎడిట్ చేసి ఇవ్వమని చెబుతుంది. ఎందుకని బాలా అడగగా, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడానికి అని చెబుతుంది. లతికాకి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, అందుకనే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేద్దామని అనుకుంటున్నా అని చెబుతుంది. అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను కూడా అతన్నే క్రియేట్ చేయమని చెబుతుంది. నెక్స్ట్ డే బాలా ఇచ్చే సెమినార్కి లతిక వాళ్ళ అమ్మ ఇద్దరూ హాజరవుతారు. ఆ సెమినార్లో బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి ఉంటుంది, అందుకనే వాళ్ళు అలా వెళ్తారు. అప్పుడు బాలా పెట్టుకున్న క్యాప్ తీయమని లతిక అందరి ముందు అడుగుతుంది. అతను ఆ క్యాప్ తీయడు. అలా లతికనే ఆ క్యాప్ని రిమూవ్ చేస్తుంది. అప్పుడు అందరూ బాలా బట్టతలను చూసి నవ్వుతారు. అప్పుడు లతిక బ్యూటీ ప్రొడక్ట్స్ ముందు నువ్వే వాడాలని ఇన్సల్ట్ చేస్తుంది. అలా సెమినార్ ఫెయిల్ అవుతుంది. అలా వాళ్ళ బాస్ బాలాని ఫుల్గా తిడతాడు. ఆ తర్వాత రోజు బాలాకి మ్యారేజ్ చేయాలని వాళ్ళ నాన్న పెళ్లి చూపులకు తీసుకువెళ్తాడు. అక్కడ అమ్మాయి బట్టతల అబ్బాయి నాకు వద్దని చెబుతుంది. దాంతో పెళ్లి చూపులు కూడా ఫెయిల్ అవుతాయి. ఈ ఫ్రస్ట్రేషన్లో బాలా ఎవరు ఏ ప్రోడక్ట్ చెప్పినా అవి వాడుతూ ఉంటాడు. బాలాకి ఒక మంచి మిత్రుడు ఉండేవాడు. అతను బార్బర్ షాప్ నడుపుతూ ఉన్నాడు. అతన్ని ఏదైనా చేయమని ఎప్పుడూ అడుగుతూ ఉండేవాడు. ఎలాగైనా నా హెయిర్ తెచ్చేలా నువ్వు ట్రై చేయాలని ఫోర్స్ చేస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు బాలా రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఒక ఆయన కలిసి హెయిర్ మంచిగా రావాలంటే కొన్ని ప్రోడక్ట్స్ వాడాలని చెబుతాడు. అలా మార్కెట్లో దొరికినవన్నీ వాడుతుంటాడు బాలా. అయినా ఫలితం లేకపోతుంది. దాంతో విసుగు చెందిన బాలా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ బెస్ట్ ఆప్షన్ అని ఫిక్స్ అయ్యి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం హాస్పిటల్కి వెళతాడు. అక్కడ డాక్టర్ కొన్ని టెస్టులు చేసి, నీకు షుగర్ ఉంది, షుగర్ ఉంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం కష్టం అని చెప్పి పంపిస్తాడు. ఇక ఏం చేయాలో తెలవని బాలాకి ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నని, నీ జీన్స్ వల్లే నాకు షుగర్ బట్టతల వచ్చిందని కోపడతాడు. దానికి వాళ్ళ నాన్న, మీ తాత ఇచ్చిన దానికి మరి నేనేం చేయాలో చెప్పు అని అంటాడు. ఇదిలా ఉండగా లతికాకి పెళ్లి సంబంధం వస్తుంది. కానీ పెళ్లి వాళ్ళు లతిక కలర్ని కామెంట్ చేస్తారు. సో అలా లతిక పెళ్లి చూపులు కూడా ఫెయిల్ అవుతాయి. నెక్స్ట్ డే బాలా వాళ్ళ డాడీ బాలాకు ఒక విగ్ను ప్రజెంట్ చేస్తాడు. ఆ విగ్తో చాలా హ్యాపీ అయిన బాలా రోజు విగ్తో హ్యాపీగా ఆఫీస్కి వెళ్తూ ఉండేవాడు. మళ్ళీ బాలాకి తాను హీరోగా అనిపించి టిక్ టాక్లు చూస్తూ ఫర్మిశ్రా అనే అమ్మాయిని టిక్ టాక్లో ఫాలో అవుతూ ఉండేవాడు.
అలా కొన్ని రోజుల తర్వాత బాల వర్క్ చేసే కంపెనీలో బ్యూటీ ప్రొడక్ట్స్ని అడ్వర్టైజ్ చేయడానికి టిక్ టాక్ స్టార్ ఫరీ మిశ్రా వస్తుంది. ఫరీ మిశ్రా వీడియోస్ ఎప్పటి నుండో చూస్తున్నానని, మీకు నేను పెద్ద ఫ్యాన్ అని చెప్పి బాలా పరిచయం అవుతాడు. వాళ్ళిద్దరూ కలిసి టిక్ టాక్లు కూడా చేస్తుంటారు. అలా వాళ్ళ ఫ్రెండ్షిప్ లవ్గా మారి పెళ్లి దాకా వెళ్తుంది. అలా వాళ్ళిద్దరి మ్యారేజ్ కుదురుతుంది. కానీ బాలా మిశ్రాకి నిజం చెప్పాలని పెళ్లికి ముందు రోజు మిశ్రాకి మెసేజ్ పంపిస్తాడు. నాకు బట్టతల ఉందని, నేను విగ్ పెట్టుకుంటానని, నీకు ఇష్టమైతేనే ఈ మ్యారేజ్ చేసుకోమనని ఆ మెసేజ్ సారాంశం. కానీ అది మిశ్రాకి వెళ్లకుండా బాలా ఫ్రెండ్కి వెళ్తుంది. అది తెలియని బాలా మిశ్రాకు ఆ మెసేజ్ చూసిందని అనుకుంటాడు. అలా వాళ్ళ మ్యారేజ్ జరిగిపోతుంది. ఆ పెళ్లిలో ఊరేగింపులో బాలా ఫ్రెండ్ వచ్చి నాకు ఈ మెసేజ్ వచ్చిందని, ఈ మెసేజ్ ఏంటో చూడమని చెబుతాడు. ఆ మెసేజ్ బాలా పంపించిందే. అలా బాలా మెసేజ్ మిశ్రా చూడలేదని అర్థమవుతుంది. అదే టైంలో లతికాని పెళ్లి చూపులు చుట్టానికి ఇన్స్టాగ్రామ్లో ఫోటో చూసి ఒక అబ్బాయి వచ్చి లతికాని చూసి మా అమ్మ నాన్న పొరపాటు పడ్డారేమో అని చెబుతాడు. ఏ విషయంలో అని లతిక అడగగా ఇన్స్టాగ్రామ్లో అని చెబుతాడు. దానికి లతిక నాకు అసలు ఇన్స్టాగ్రామ్ లేదని చెబుతుంది. దానికి అతను లతిక ఇన్స్టాగ్రామ్ ఫోటోను అండ్ ఆమె అకౌంట్ను చూపించి బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇదంతా బాలానే చేశాడు అనుకుని నెక్స్ట్ డే బాలా ఇంటికి వెళ్ళి బాలాను పిలిచి, బాలా నేను నీలా మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు అని చెబుతుంది. ఇదంతా విన్న బాలా వైఫ్ ఫరీ మిశ్రా బాలాకు బట్టతల ఉందన్న విషయం తెలిసి పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లతిక వాళ్ళ అమ్మ దగ్గర నిజం తెలుసుకుని బాలా దగ్గరకు వచ్చి సారీ చెబుతుంది. కొన్ని రోజుల తర్వాత ఫరీ మిశ్రా బాలాపై చీటింగ్ కేసు మరియు డైవర్స్ నోటీస్ పంపుతుంది. లతిక లాయర్ కావడంతో ఈ కేసును డీల్ చేస్తుంది. ఫరీ మిశ్రా టిక్ టాక్ స్టార్ కావడంతో ఈ డైవర్స్ న్యూస్ అంతా స్ప్రెడ్ అవుతుంది. కేవలం జుట్టు లేదన్న కారణంతో డైవర్స్ అడిగిన భార్య అని పేపర్లో వేస్తారు. దాంతో ఆ స్టేట్ మొత్తం ఆ కేసు చాలా ఇంట్రెస్టింగ్ కేసుగా అవుతుంది. దాంతో బాలా కోర్టుకి నేను అటెండ్ కాను అని లతికతో చెబుతాడు. దాంతోపాటు నా బాధ నీకు ఏమర్థం అవుతుంది లతిక అని అంటాడు. దానికి లతిక నీ జుట్టు ఊడిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని బాలాని అడుగుతుంది. 5 సంవత్సరాలని చెబుతాడు. నువ్వు 5 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న బాధ నేను చిన్నప్పటి నుంచి అనుభవిస్తున్నానని లతిక చెబుతుంది. అందరూ నల్లగా ఉన్నామని హేళన చేస్తున్నారని, నా చిన్నప్పటి నుంచి మరీ ముఖ్యంగా నీలా నన్ను అవమానించిన వారు మరెవరూ లేదని లతిక బాలాతో చెబుతుంది. ఆ తర్వాత రోజు లతిక అండ్ బాలా స్కూల్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ పార్టీకి వెళ్తారు. ఆ గెట్ టుగెదర్ పార్టీలో చిన్నప్పుడు బాలా విక్రించిన టీచర్ కనపడతాడు. వెంటనే బాలా స్వాది చెప్పి ఆ బొమ్మ వేసింది నేనే సారని చెబుతాడు. ఆ గెట్ టుగెదర్ పార్టీలో బాలా చాలా ఎంజాయ్ చేస్తాడు. ఇలా లతికకి బాలా చాలా దగ్గర అవుతాడు. ఆ తర్వాత రోజు బాలా కోర్టులో ఫరీ మిశ్రాను విడాకులు ఇవ్వడం నాకు ఇష్టం లేదని చెబుతాడు. దీనికి లతిక కూడా బాలాకు సపోర్ట్ చేస్తుంది. కానీ ఫరీ మిశ్రా, మీ ఇంట్లో అద్దం నీ తల కనపడకుండా నీ ఫేస్ మాత్రమే కనపడేలాగా పెట్టుకుంటావు. నీకు ఉన్న బట్టతల నువ్వు చుట్టానికే నీకు ఇష్టం లేదు. మరి అలాంటిది నీతో ఉన్న నేను జీవితాంతో నేను కలిసి కాపురం ఎలా చేయాలని అనుకుంటావు అని అడుగుతుంది. దాంతో బాలా రియలైజ్ అయ్యి డివైస్ ఇవ్వటానికి ఒప్పుకొని అలా డివైస్ ఇస్తాడు. ఆ తర్వాత బాలా ఫరీ మిశ్రాని కలిసి మంచి అందమైన అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోమని, ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంత సహాయం చేసిన లతికను నేను ఇష్టపడుతున్నానని తెలుసుకుని బాలా లతిక ఇంటికి వెళ్తాడు. కానీ అప్పటికే లతికకు ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటుంది. దీంతో బాలా హెయిర్ ఫ్యాట్ షార్ట్ కలర్ అనేవి లైఫ్లో హ్యాపీనెస్ని ఇవ్వమని తెలుసుకుని, సంతోషం అందం అంటే మనసుకు సంబంధించినవని తెలుసుకుని, తనను తాను యాక్సెప్ట్ చేసుకుని, తన విగ్ని పారవేసి, తనను తాను నమ్ముకొని, తన కాన్ఫిడెంట్తో మంచి స్టాండర్డ్ మిమిక్రీ ఆర్టిస్ట్గా మంచి కమెడియన్గా సక్సెస్ అవుతాడు. ఇలా తన వీక్నెస్ని బాలా జయించడంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. అందం అనేది బయటికి కనిపించేది కాదని, ఇద్దరు మనుషులు కలిసి జీవించాలంటే జుట్టు పొట్ట హైట్ కలర్ ఉండాల్సిన అవసరం లేదని చూపించడమే ఈ మూవీ సారాంశం. థ్యాంక్ యూ.